ओंकारेश्वर भगवान की जय। नमः पार्वती परिहर हर हर महादेव शंभु शंकर। భగవంతు ఇచ్చిన అవకాశానికి మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం మనం పిల్లలందరికీ కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా సాధ్యమైన వరకు ప్రయత్నం చేసి మరి సువర్ణ బస్వం పుష్పమి నక్షత్రం రోజు మనందరం కూడా ఆశ్రమ తరఫున చేసినాం. మీరందరూ కూడా సమయాన్ని కేటాయించి పిల్లలకు జీవితంలో బాగుండాలి, ఆరోగ్యంగా బాగుండాలనే ఒక ఆలోచనతో మీరందరం రావడం, మేము వేయడం అది చాలా ఆనందంగా అనిపించింది. ఈ కరుణ ఏవట్టి బంద్ చేసినాం వాస్తవంగా. ఆ బంద్ చేసిన దాన్ని రేపు 29 నాడు మనం పుష్పమి నక్షత్రం నాడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వారి వారి యొక్క ఆలోచన బట్టి వారి వారి యొక్క పిల్లలకు మరి గర్భ స్త్రీలకు పిల్లలకు 15 ఏళ్ళ పిల్లల దాకా కూడా ఉపయోగపడుతుందని ఈ ఆయుర్వేదిక యొక్క ఉద్దేశం. మరి రాబోయే రోజులకు కూడా ఎలాంటి బీమారు కూడా చోకకుండా ఈ వాతావరణంకు మన తినే యొక్క పదార్థానికి మరి మనల నుంచి ఎలాంటి బీమారు కూడా అన్ని కూడా సద్వినియోగం అంటే అక్కడికక్కడనే అయిపోతుందని ఒక శాస్త్రాన్ని అనుసరించి ఆయుర్వేదికాన్ని మనం ముందు పెట్టాం కాబట్టి మరి ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఇప్పుడు సినిజయర్ స్వామి యొక్క ఆశ్రమంలో కావచ్చు మరి సినిజయర్ స్వామి ఆశ్రమంలో ఇంకొక 2-3 చాట్ల వారు కూడా వేపిస్తున్నారు. మన నిజామాబాద్లో కూడా వేపిస్తుండ్రు స్వామీజీ. మరి అదేవిధంగా చాలామంది భక్తులకు ఇబ్బంది అవుతుందని మన ఆశ్రమంలో వేయడం కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 29 నుంచి మరి పుష్పమి నక్షత్రం కాబట్టి యథావిధిగా ఇది కంటిన్యూ అయ్యేద్దామని మీ అందరికి విన్నపం చేస్తున్నాం. కేదారేశ్వర భగవానికి సువర్ణ బస్వం ఆరోగ్యానికి ప్రశాంతంగా ఎప్పటికి కూడా మన జీవితంలో ఎలాంటి బీమాలు రాకుండా కూడా ఇది వేయడం కూడా జరుగుతుంది కాబట్టి వారి వారికి అందరికీ విన్నపం. ఓం నమ శివాయ.